వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, పెద్దన్నయ్యకు పెద్ద పదవి దక్కబోతోందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఈరోజున ఆ పెద్దన్నయ్య ఎవరో కాదు, ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి. ఆయనకు బీజేపీ ఈరోజు ఒక బంపర్ ఆఫర్ ఇస్తోందా అంటే ఆ దిశగా పూర్తి స్థాయిలో ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది బీజేపీ నుంచి మనకున్న సమాచారం మేరకు. ఎట్ ద సేమ్ టైం చిరంజీవి మీద కూడా బీజేపీ పెద్దలు అదే స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఎప్పటి నుంచో మోడీకి చిరంజీవితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం చిరంజీవికి కూడా అదే స్థాయిలో ఆయన సన్నిహిత సంబంధాలని కంటిన్యూ చేస్తూ వచ్చారు. అలాంటి మోడీ ఈరోజు, అలాంటి బీజేపీ చిరంజీవికి నిజంగానే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోందని చర్చ జరుగుతోంది. ఆ ఆఫర్ ఏదో కాదు, ఆయనకు రాజ్యసభ ఆఫర్ చేస్తారని చర్చ జరుగుతోంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఇంత హఠాత్తుగా ఒకవైపు జనసేన బీజేపీ టీడీపీ కూటమి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది, ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వం పాలన మీద కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితుంది. ఇంకా ఇప్పుడిప్పుడే ఆ మూడు పార్టీలు కలిసి పూర్తి స్థాయిలో పాలన మీద ఫోకస్ కూడా పెట్టబోతున్నాయి. అలాంటి ఒక సిచ్యువేషన్లో చిరంజీవికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా బీజేపీ ఎలాంటి ఫాయిదా కలగాలనుకుంటోంది? అదే స్థాయిలో చిరంజీవికి ఆఫర్ వచ్చినట్లయితే ఆయన ఎంతవరకు కూడా బీజేపీ ఆఫర్ని అంగీకరించే అవకాశం ఉంది? ఈ టోటల్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? నిజంగా మోడీ అండ్ అమిత్ షాలు చిరంజీవి విషయంలో అలాంటి ఆలోచన చేస్తున్నారా? ఈ అంశాలన్నీ కూడా ఈరోజు అటు జనసేన, ఇటు టీడీపీ శ్రేణుల్లో, అటు బీజేపీ శ్రేణుల్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా ఒక హాట్ టాపిక్ అయ్యాయని అనుకోవాలి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. వాటికంటే ముందుగా మనం చిరంజీవి గురించి ఒకసారి అయితే ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం, ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా చాలా తక్కువ సమయంలో అత్యంత అత్యున్నత స్థానానికి ఎదిగారు చిరంజీవి. గతంలో మనం చూసినట్లయితే ఒక పునాదిరాడు లాంటి మూవీస్లో ఆయన ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి గాడ్ ఫాదర్ లేరు ఆయనకి. అలాగే తాను సోలోగా ఎదిగే ప్రయత్నంలో ఎన్నో ఇష్యూస్ని ఫేస్ చేశారు ఆయన, ఎన్నో ఒడిదుడుకులను ఫేస్ చేసుకుంటూ తన కెరీర్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. అదే సమయంలో అల్లు రామలింగయ్య లాంటి వాడికి అల్లుడు కావడం కానీ అది ఆ స్థాయిలో ఆయనకి హెల్ప్ అయిందా లేదా అనేది పక్కన పెడితే, బట్ అల్లు రామలింగయ్య ఆ స్థాయిలో చిరంజీవిని ఓన్ చేసుకున్నారనే చెప్పుకోవాలి. ఇక ఆ తర్వాత రోజుల్లో చూసుకుంటే చిరంజీవి పూర్తిగా డ్యాన్సుల్లో ఆయన చూపించే ఒక ఈజ్ కానీ, అదేవిధంగా ఫైట్లో చూపించే ఒక గ్రేజ్ కానీ, ఇలాంటి వాటితో తనకంటూ ఓన్ క్రేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఆ క్రమంలోనే ఒక సుప్రీం హీరో ఇమేజ్ వచ్చింది ఆయనకి. ఆ తర్వాత రోజుల్లో ఆయన మెగాస్టార్గా రూపాంతరం చెందారు. ఒక సుప్రీం హీరో చిరంజీవి అన్న స్థాయి నుంచి ఒక మెగాస్టార్గా ఎస్టాబ్లిష్ అయ్యారు ఆయన. ఒక ఠాగూర్ లాంటి మూవీస్ కానీ, ఒక ల్యాండ్ మార్క్స్ జగదేక్ వీరుడు, అతిలోక సుందర్ లాంటి మూవీస్ కానీ ఎన్నో ఉన్నాయి చిరంజీవి హిస్టరీలో. అనేక అవార్డులు రివార్డులను కూడా కొల్లగొట్టారు ఆయన. ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని ఏర్పాటు చేసుకున్నారు మెగా అభిమానులు. ఆ స్థాయిలో విపరీతంగా ఒక ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది చిరంజీవికి అంటే కూడా ఎవరు కాదనలేని వాస్తవం. తనకంటూ అలా ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న చిరంజీవి తనకు వచ్చిన ఇమేజ్ని మూవీస్ ద్వారా, ఇండస్ట్రీ నుంచి తనకు వచ్చిన ఇమేజ్ని అటు రాజకీయాల్లో కూడా పెట్టాలనుకున్నారు. ఆ క్రమంలో తెర మీదకి వచ్చిందే ప్రజారాజ్యం 2009 ఎన్నికల కంటే ముందు. పేరులోనే ప్రజలు నిమ్ముకున్న ప్రజారాజ్యం ఆ రోజుల్లో నిజంగానే ఒక సంచలనం. ఎందుకంటే దాని ట్యాగ్ లైన్ కూడా ఆ పార్టీకి సామాజిక న్యాయం అనే ఉండేది. పూర్తి స్థాయిలో ఆ సామాజిక న్యాయాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నించినప్పటికీ, బట్ జనానికి మాత్రం ఆ సామాజిక న్యాయం అంతగా కనెక్ట్ అవ్వలేదు. అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉండేవాళ్ళు, బట్ ఆ స్థాయిలో అల్లు అరవింద్ లాంటి వాళ్ళు బ్యాక్ ఎండ్ ఉండేవాళ్ళు. చిరంజీవి పూర్తిగా అంత సంచలనం. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి ప్రజారాజ్యం అప్పటికప్పుడు పుట్టింది, దానికి ఒక స్ట్రక్చర్ లేదు, అప్పటికి ఫామ్ కాలేదు. ఆ ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల మీద కొంతకాలం ఆధారపడ్డ పరిస్థితి. పెద్ద కారణాలు లేకుండానే కాపు సామాజిక వర్గానికి ఒక రిప్రజెంటేటివ్లో చిరంజీవి పార్టీ పెట్టారు కనుక ఆ సామాజిక న్యాయ నినాదం నచ్చి చాలామంది కాంగ్రెస్ టీడీపీల నుంచి ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ వైపు వెళ్ళడం జరిగింది. ఎలాంటి కారణాలు లేకుండానే, కేవలం చిరంజీవిని చూసి. అయితే ఆ ఎన్నికల్లో 2009 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఏర్పడైన ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. చిరంజీవి కూడా ఒకచోట మాత్రమే గెలుచున్నారు ఆ రోజు తిరుపతి నుంచి. అలాంటి సిచ్యువేషన్లో చిరంజీవి ఎక్కువ రోజుల పాటు తన పార్టీని బేర్ చేయలేకపోయినారు. దానిలో భాగంగానే ఆయన తన పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారు. ఆ ఫలితంగానే ఆయన కేంద్ర మంత్రి పదవి, రాజ్యసభతో పాటు కేంద్ర మంత్రి పదవి కూడా వచ్చింది. బట్ ఆ స్థాయిలో కేంద్ర మంత్రిగా కూడా కొన్ని ఇష్యూస్, రాష్ట్రానికి సంబంధించి కానీ దేశ స్థాయిలో కొన్ని ఇష్యూస్ అయితే సార్ట్అవుట్ చేస్తూ వచ్చారని అనుకోవాలి. వన్స్ తన పదవీ కాలం ముగిసిన తర్వాత సైలెంట్గా ఆయన రాజకీయాలకు దూరం జరిగారు, రాజకీయ సన్యాసం చేశారనుకోవాలి ఒక మాటలో చెప్పాలి అంటే. ఈ క్రమంలోనే తిరిగి సినిమాల మీద ఫోకస్ పెట్టారు, దానిలో రీవ్యాంప్ అయ్యే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా వచ్చినవే అవన్నీ కూడా రీఎంట్రీతో వచ్చినవే ఖైదీ నెంబర్ 150 దగ్గర నుంచి మొన్నటి వాల్తేర్ వీరయ్య దాకా, నేటి విశ్వంభర దాకా. సో ఇలా చిరంజీవి రాజకీయాల నుంచి దూరం జరిగిన, బట్ ఆయనకున్న ఇమేజ్ మాత్రం తగ్గలేదనే చెప్పుకోవాలి. మళ్ళీ అదే స్థాయిలో మెగా ఫ్యాన్స్ ఆయన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బట్ పార్టీలన్నీ కూడా, పార్టీల విషయానికి వచ్చినట్లయితే చిరంజీవి తాను రాజకీయాలకి దూరంగా ఉన్నానని చెప్పిన ఏ పార్టీ కూడా ఆయన ఓన్ చేసుకునేందుకు ప్రయత్నించకుండా ఊరుకుండలేదు. ఎందుకంటే అటు చూసినట్లయితే బీజేపీ ఎన్నోసార్లు ఆయన ఓన్ చేసుకునేందుకు, ఈవెన్ కాంగ్రెస్ చిరంజీవి మావాడే అని చెప్పుకునేందుకు ప్రయత్నించింది. చిరంజీవి తన సభ్యత్వాన్ని కూడా వదులుకోలేదంటూ కూడా కాంగ్రెస్ నేతలు మాట్లాడిన సందర్భం ఉంది.
ఇక బీజేపీ కూడా పదే పదే చిరంజీవిని ఓన్ చేసుకోవడానికి, ఎందుకంటే ఒక అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సమయంలో మనం చూసాం మొన్న ఒక 3 ఏళ్ల క్రితం ఏ స్థాయిలో మోడీ ఆయనకు ప్రయారిటీ ఇచ్చారు అనేది. అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ రోజు కూడా చిరంజీవి ఫ్యామిలీకి అక్కడ ఎంత ప్రయారిటీ దక్కిందనేది మనం చూసాం. ఇక ఏకంగా చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డునే గెలుచుకున్నారు మోడీ ప్రభుత్వం వైపు నుంచి. అలా చిరంజీవికి ఆ స్థాయిలో ప్రయారిటీ ఇస్తూ వచ్చారు మోడీ అండ్ అమిత్ షా. ఎందుకంటే ఈ రోజున కాపు సామాజిక వర్గానికి ఒక పెద్ద దిక్కుగా చిరంజీవి ఉన్నారు రాష్ట్రంలో. ఇక ఇండస్ట్రీ నుంచి కూడా అదే స్థాయిలో ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు టాలీవుడ్ నుంచి. ఈ విషయంలో చాలాసార్లు మా ఎలక్షన్స్ తర్వాత ఇలాంటి వాటిలో ఆయన హట్ అయిన సందర్భం ఉంది. పెద్దన్నయ్యగా తాను ఉండబోనని మాట్లాడున్నారు. టికెట్ల ఏదైతే రేట్లు తగ్గించిన సమయంలో థియేటర్ల విషయంలో జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడానికి వెళ్ళిన సమయంలో ఆయన నమస్కారం పెట్టించుకుంటూ ఆ వీడియోని బయటకు వదిలిన తీరుతో కూడా చిరంజీవి హట్ అయిన సందర్భాలు అయితే ఉన్నాయి. బట్ ఎప్పుడు కూడా ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం ఆయన అదే స్థాయిలో నిలబడిన సందర్భం కూడా ఉంది. ఇక మరోవైపు చూసినట్లయితే ఇక వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు కూడా బీజేపీతో పోటాపోటీగా చిరంజీవిని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నించాయి. ఎందుకంటే వాళ్ళకి అవసరం కూడా. పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో వచ్చి 2014 ఎలాగైతే టీడీపీకి ఉపయోగపడ్డారో అలాగా మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తారనే అంచనాతోనే డే 1 నుంచి కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వచ్చింది వైసీపీ. టీడీపీ ప్రధాన ప్రతిపక్షమైన ఆ పార్టీ కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. ఆయన పెళ్లిని టార్గెట్ చేశారు, ఆయన సినిమాలని టార్గెట్ చేశారు, ఆయన పిల్లల్ని టార్గెట్ చేశారు. అదేవిధంగా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కూడా హననం చేశారు. అలా ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ని పూర్తి స్థాయిలో క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రవర్తిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా పవన్ చాలా ధైర్యంగా నిలబడ్డారు. ఈరోజు చూసినట్లయితే ఇక వైఎస్ఆర్సీపీని ఈ క్రమంలోనే ఎక్కడైతే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ తాము కాంబు సామాజిక వర్గంలో పలిచినవుతాం అనుకున్నారో అక్కడ చిరంజీవిని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు వైఎస్ఆర్సీపీ నేతలు. అందుకే మనం చాలా ప్రెస్ మీట్స్ పేరుని నాని దగ్గర నుంచి అంబటి రాంబాబు దాకా మెజారిటీ నేతల ప్రెస్ మీట్లు మనం గమనిస్తే ఎట్ ద సేమ్ టైం ఒక అరగంట సేపు పవన్ కళ్యాణ్ తిడతారు, మరో 10 నిమిషాలు సేపు చిరంజీవిని పొగుడతారు. అలాగ చేస్తూ వచ్చారు వాళ్ళు చాలాసార్లు. సో ఈ క్రమంలో ఇక చిరంజీవిని కూడా ఓన్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ట్రై చేశారు. ఆయన సీఎం అయిన కొత్తలో చిరంజీవిని సెక్రటరీకి పిలిపించుకోవడం కానీ తన ఫ్యామిలీతో భోజనానికి కూర్చోబెడతాం కానీ ఇలాంటివి చేస్తూ వచ్చారు. ఇక అప్పట్లోనే రాజ్యసభ ఆఫర్ వచ్చింది చిరంజీవికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అని చర్చ జరిగినా, బట్ చిరంజీవి మాత్రం దాన్ని ఓపెన్గానే తిరస్కరించారని చెప్పి కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇక ఆ తర్వాత పదవులు తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఇక ఏదైతే సినిమాకు సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు హాల్స్కి సంబంధించి టికెట్ల వ్యవహారానికి సంబంధించి అటు ఇండస్ట్రీ నుంచి మహేష్ బాబు అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లారు, ప్రభాస్ లాంటి వాళ్ళను. బట్ అప్పుడు కూడా చిరంజీవిని అవమానపరుస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుతో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది జగన్మోహన్ రెడ్డికి. వీటన్నిటి తర్వాత మనం చూసినట్లయితే ఇక టీడీపీ లాంటి అంటే చంద్రబాబు నాయుడుతో ఆయనకి సత్సంబంధాలే ఉన్నాయి, పెద్దగా ఓన్ చేసుకోపోయినప్పటికీ ఆ పార్టీని. బట్ ఆ స్థాయిలో పార్టీలన్నీ పోటాపోటీగా చిరంజీవి మీద ఫోకస్ పెట్టాయి. ఒక దశలో కాంగ్రెస్ కూడా తిరిగి రాష్ట్రంలో రీవ్యాంప్ కావాలి అంటే ఒక కాపు సామాజిక వర్గంలో ఉన్నత వ్యక్తిగా పేరున్న చిరంజీవిని తీసుకొచ్చి ఆయన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ తరపున నిలబెట్టాలి, కాంగ్రెస్ తరపున ఫైట్ చేసేలాగా చేయాలని కూడా ఆలోచన చేశారు. బట్ వీటన్నిటినీ తిరస్కరిస్తూ వచ్చారు చిరంజీవి. జనసేన పార్టీ తన ఇంట్లోనే ఉంది తన తమ్ముడు రూపంలో. అలాంటి నా ఇంట్లో ఒక పార్టీ ఉండగా నేను వేరే పార్టీ వైపు వెళ్ళడం సమ్మతం కాదు అని చెప్పి కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఆయన జనసేనకు 2 వర్డ్స్ మద్దతు ఇస్తూ వచ్చారని అనుకోవాలి. ఈ క్రమంలోనే ఈరోజు మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్కి అండగా నిలబడింది. ఆయన తల్లి దగ్గర నుంచి ఈరోజు చూసినట్లయితే వరుణ్ తేజ్ లాంటి వాళ్ళ వరకు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు ఆర్థిక సాయం చేద్దామంటే మెగా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ ఆయనకి ఆర్థిక సాయం కూడా అందిన పరిస్థితుంది. అలా చిరంజీవి సలహాతో మెగా ఫ్యామిలీ ఈరోజు కానీ అభిమానులు కానీ మొత్తం కూడా జనసేన వైపు మళ్ళిన పరిస్థితి అయితే ఉంది. మొన్నటి ఎన్నికల్లో అది స్పష్టంగా కనిపించింది. కూటమి అభ్యర్థులకే నా మద్దతు అంటూ చిరంజీవి ఇచ్చిన ఒక పిలుపు మెగా ఫ్యాన్స్ మొత్తాన్ని కూడా జనసేనని ఓన్ చేసుకునేలాగా చేసింది. సో పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు తన గ్రాటిట్యూడ్ని కూడా 2 వర్డ్స్ చిరంజీవి వైపు అంతే చూపిస్తూ వచ్చారు. ఆయన గెలిచిన తర్వాత కూడా చిరంజీవికి పాదాభివందనం చేయడం కానీ వాళ్ళ వదిన హక్కును చేర్చుకోవడం కానీ ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. ఇక అలా మొన్నటి వేదిక మీద ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటిదాకా జరిగింది. ఇక జనసేన వైపు నుంచి చిరంజీవి పోటీ చేస్తారని ప్రచారం కూడా జరిగింది, కానీ చిరంజీవి ఎక్కడ ఆ దిశగా వర్కౌట్ చేయలేదు ప్రయత్నాలు. వేరేజ్ నాగబాబు పోటీ చేస్తారనుకున్న లాస్ట్ మీట్లో ఆయన ప్రత్యేక కారణాలతో ఆగిపోవడం జరిగింది. ఇక పూర్తిగా తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి టికెట్ దక్కలేదని అనుకోవాలి పవన్ కళ్యాణ్ వైపు నుంచి. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు పిఠాపురం నుంచి పోటీ చేసి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల్లో 21 out of 21 ఆయన చాలా త్యాగం చేశారు బీజేపీ కోసం, కొన్ని సీట్లను కూడా వదులుకోవడం జరిగింది. ఆయన తాను తీసుకున్న సీట్లో మొత్తాన్ని గెలిపించుకొని ఈరోజు ఒక హీరోలాగా ఒక కింగ్ మేకర్లాగా నిలబడ్డారనే వాస్తవం. అందుకే పవన్ కళ్యాణ్ రూపంలో చిరంజీవికి కూడా ఒక విశిష్ట ఆతిథ్యం లభించింది గవర్నమెంట్ వైపు నుంచి. చంద్రబాబు నాయుడు స్వయంగా చిరంజీవిని అక్కడికి చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది. రజనీకాంత్ లాంటి వాళ్ళని కూడా ఆహ్వానించున్నారు. వేదిక మీద ఎలాంటి ప్రయారిటీ దక్కింది చిరంజీవికి మనం చూసాం.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే నమస్కారం చేయించుకున్నారో ఆ వీడియో బయటకు వదిలేరు. ఈరోజు అంత పెద్ద వేదిక మీద అటు చంద్రబాబు కానీ మోడీ లాంటి వాళ్ళు కానీ చిరంజీవికి ప్రయారిటీ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ తన అన్న కాళ్ళకు నమస్కారం చేయడం మనం చూస్తూ వచ్చాం. ఓవరాల్గా మనం చూస్తే చిరంజీవికి అదే వేదిక మీద నుంచి మోడీ ఎంతటి ప్రయారిటీ ఇచ్చారు అనేది ఈరోజు అంతటా చర్చ జరుగుతోంది. ప్రమాణ స్వీకారాన్ని ఒక పక్కన పెట్టినట్లయితే మనం చూస్తే గతంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకి భీమవరం వచ్చిన సమయంలో కూడా మోడీ అదే వేదిక మీద నుంచి పురంధేశ్వర్ లాంటి వాళ్ళు ఉన్నారు, వైసీపీ అధినేత జగన్ ఉన్నారు, వీళ్ళందరినీ పక్కన పెట్టి ఆ రోజు చిరంజీవిని ఓన్ చేసుకునేందుకు ఆయన ప్రయత్నించారు కూడా, ఈవెన్ పద్మవిభూషణ్ సమయంలో కూడా. సో అలాంటిది ఈరోజు మోడీ ఒకే వేదిక మీద నుంచి అటు పవన్ను చిరంజీవిని అక్కున్ చేసుకునే ప్రయత్నం చేయడం, చిరంజీవికి అత్యున్నతంగా ఆయన ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం కూడా ఈరోజు అందరి దృష్టి ఆయుష్ మీదే ఫోకస్ అయింది. ఈ క్రమంలోనే చిరంజీవికి బీజేపీ వైపు నుంచి రాజ్యసభ ఆఫర్ రాబోతోందని చర్చ జరుగుతోంది, అందుకు కారణం కూడా ఉంది. ఈరోజు కాపు సామాజిక వర్గంలో బీజేపీ ఇప్పుడిప్పుడే మొన్ననే అది కూటమి మద్దత నిజంగా మీకు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత వాళ్ళకి కలిసి వచ్చిందనేది పక్కన పెడితే మొన్నటి వరకు తిరుపతి లాంటి బయోఎలక్షన్స్లో, ఆత్మకూరు లాంటి బయోఎలక్షన్స్లో నోటాకు వచ్చిన ఓట్లు కూడా తెచ్చుకోలేని బీజేపీ ఈరోజు 8 స్థానాలను సాధించుకొని నిలబడిందని అనుకోవాలి కూటమి తరఫున. సో అలా బీజేపీని ఏపీలో ఒక లైమ్లైట్లో ఉంచాలి అంటే, బీజేపీని కోపప్ చేయాలి అంటే, రేపు రాబోతున్న 2029 ఎలక్షన్కు బీజేపీని ఆ స్థాయిలో ఫోకస్ పెట్టాలి అంటే ఏదో ఒక కాపు సామాజిక వర్గం, ఎందుకంటే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, కాపు ఈ మూడు కులాలే ఈరోజు ప్రీడామినెంట్గా ఉన్నాయి, గెలుపు ఓటములను కూడా డిసైడ్ చేస్తాయి. అలాంటిది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఒక సామాజిక వర్గం నుంచి, చంద్రబాబు నాయుడు సీఎంగా మరో సామాజిక వర్గం నుంచి ఉన్నారు. అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కాపు సామాజిక వర్గం నుంచి ఫైట్ చేస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్కి చిరంజీవి లాంటి వాడు జతకట్టినట్లయితే ఈరోజు పూర్తి స్థాయిలో బీజేపీకి కూడా ఆ స్థాయిలో ఏపీ నుంచి మద్దతు దొరికే అవకాశం ఉంటుందని మోడీ అనుకో లెక్కలు కడుతున్నారు. అందుకే కాపు సామాజిక వర్గంలో ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న చిరంజీవి లాంటి వాళ్ళని అక్కుని చేర్చుకోవాలని బీజేపీ అయితే భావిస్తోంది. ఇక ఇండస్ట్రీ నుంచి కూడా ఇండస్ట్రీ పెద్దలు తమ వైపు చూడాలంటే చిరంజీవి లాంటి ఒక సాలిడ్ పర్సనాలిటీ ఉండాలని కూడా బీజేపీ లెక్కలు కడుతోంది. ఈ క్రమంలోనే మరింతమంది మొన్న సినిమా నటులు కూడా అవకాశం ఇవ్వడం మనం చూసాం, ఒక కంగనా రావు దగ్గర నుంచి అనేక మందిని. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు మోడీ అనుకో పూర్తి స్థాయిలో చిరంజీవి మీద ఫోకస్ పెట్టారంటున్నారు. అందుకే త్వరలోనే చిరంజీవికి పిలిపించుకుని మరీ ఆయనకు రాజ్యసభ టికెట్ ఆఫర్ చేసే అవకాశం ఉంది, పూర్తి స్థాయిలో ప్రభుత్వం కుదురుకున్నాకనే చర్చ జరుగుతోంది. లెట్స్ సీ మరి చిరంజీవి ఎన్ని రోజులు ఎన్ని పార్టీల నుంచి ఆఫర్ వచ్చినా పక్కన పెట్టిన చిరంజీవి ఈరోజు రాజ్యసభ అవకాశం మరోసారి వచ్చినట్లయితే ఎంతవరకు ఈ ఆఫర్ను ఆయన అంగీకరించే అవకాశం ఉంటుంది, ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ ఎంతవరకు కూడా దాన్ని వెల్కమ్ చేసే అవకాశం ఉంటుంది, ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారన్న ప్రచారంలో కూడా ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ దిశగా ఇనిషియేట్ చేస్తారనేది కంటే ఈరోజు మోడీ అని లాంటి వాళ్ళే చిరంజీవి 2 ఇనిషియేట్ చేస్తున్నారని మనం అనుకోవాలి. లెట్స్ సీ మరి నిజంగానే పెద్దన్నయ్యకు పెద్ద పదవి అనే టైటిల్ అయితే కరెక్ట్గా యాప్ట్ అవుతుందని అనుకోవాలి ఈ రోజున్న సిచ్యువేషన్లో. మరి చిరంజీవి భవిష్యత్ రాజకీయ అడుగులు మోడీతో ఉంటాయా, లేకపోతే రాజ్యసభ లాంటి ఆఫర్ వచ్చినట్లయితే ఆయన ఎలా దాన్ని స్వీకరించే అవకాశం ఉంటుందనేది కూడా మనకు తెలుసుకోవాల్సి ఉంది. ఇక అదేవిధంగా ఇండస్ట్రీలో ఒక రాజ్యసభ కంటిన్యూ అవుతున్న ఆయన ఇండస్ట్రీలో కూడా ఆల్రెడీ రీవ్యాంప్ అయి ఉన్నారు, మళ్ళా సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు, లేదు తన సినిమాల వరకే పరిమితం అవుతానని చెప్పే అవకాశం ఉంటుందా. లెట్స్ సీ మరి ఈ పరిణామాలు చిరంజీవి మరోసారి రాజకీయాల్లో రీవ్యాంప్ అవడానికి ఎంతవరకు అవకాశం ఉందనేది కూడా త్వరలోనే తేల్చిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.